కాబట్టి ఈ వారు పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ముయ్యిచట్ల సబ్బులు పోతే తిరిగి రాసుకోవచ్చమ్మా, మా ప్రాణాలు పోతే మళ్ళీ తెచ్చుకోలేం. జా గరుగు జా. ఏంటమ్మా? పోటీ ఉమెన్స్ కాలేజ్ దగ్గర వెళ్ళాలి. మీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను ప్లీజ్ సార్. డబ్బులు మ్యాటర్ కాదు, ఇక్కడ బంద్ జరుగుతుంది కదా, వెళ్తాం కష్టం అనుకుంటా. ఇవాళ నా ఫైనల్ ఎగ్జామ్ సార్, ఈ రోజు మిస్ అయితే సంవత్సరాలతో వేస్ట్ అయిపోతుంది. చాలా కష్టపడి చదివాను సార్ ప్లీజ్ సార్. సరే ఇక్కడ. థ్యాంక్ యూ సార్. హీరోలా ఫీల్ అయిపోతున్నావా? లేదన్నా, పాపం అమ్మాయిని కాలేజ్ దగ్గర డ్రాప్ చేద్దామని. బంధు జరుగుతుంటే టాపింగ్ ఏంట్రా? పాపం అమ్మాయికి ఫైనల్ ఇయర్ ఎగ్జామ్, మిస్ అయిందనుకో కెరీరే వేస్ట్ అయిపోతున్నాను. డ్రాప్ చేసి వచ్చేస్తానుగా. బంధు అంటే చదువు కూడా బంద్ చేయాలరా, అయినా దాని మీద నీకు అంత ఇదేంట్రా? ఆడపిల్లన్నా, గౌరవించడం మన బాధ్యత అన్నా. బాధ్యత బాగానే గుర్తించేశావురా. పర్వాలేదన్నా, గ్లాస్ పోతే మళ్ళీ ఎంచుకుంటాను. ఈ ఒకసారికి వదిలేనా ప్లీజ్. ఏంట్రా అంత బతుకులాడుతున్నావు, నీకు దానికి ఉన్న రిలేషన్షిప్ ఏంట్రా? డ్రైవర్ కి కస్టమర్ కి ఉన్న రిలేషన్షిప్. అయితే ఒక పని చేయమ్మా, డ్రైవర్ జాబ్ నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు, నేను డ్రాప్ చేస్తాలే. ఒక్క నిమిషం, హాల్ టికెట్ తీసుకొస్తా. మా ఎగ్జామ్ కి హాల్ టికెట్ అవసరం లేదు, క్యాండిడేట్ ఉంటే చాలు. అన్న వద్దన్నా ప్లీజ్ అన్న, ఆడపిల్ల అన్న, వదిలే అన్న. నాకు అసలు ఫైట్ రాదన్నా, ఆడవాళ్ళని గౌరవించాలని మీరే చెప్పారు కదన్నా. కొట్టదన్నా, డ్రాప్ చేసారా? అమ్మ తోడునా, ఒట్టి బిల్డప్ అన్నా, మీరే డ్రాప్ చేయండి అన్నా, ఎగ్జామ్ టైం అవుతుంది. ఇంకొకసారి ఆడపిల్ల మీద వీళ్ళ చేతులు విరిగిపోను. దొంగ సచ్చినోళ్ళు నాశనం చేయడానికి నా మనోడి బండే దొరికిందా? బంగారం లాంటి బండిని రూపురేఖ లేకుండా చేశారు వీళ్ళ అమ్మ కడుపులు బాడ. ఏమండి, దీన్ని బాగు చేయించడానికి అయ్యే ఖర్చు మీ ఓనర్ భరిస్తారా? ఫోన్ చేసి చెప్పాను తీసుకురామన్నాడు. ఒక్కసారి సొట్ల పడ్డాక ఇది బామ్గా ట్రంక్ పెడితే సమానం. మధ్యలో నా ట్రంక్ పెట్టి ఎందుకులే అయ్యా? దీని వాల్యూ అంతే బామా, ఈ ఫిట్టింగ్లు అన్ని పక్కన పెట్టి నేను చెప్పినట్టు చేస్తే కొత్త కార్ వస్తుంది. అదేలా అన్నయ్య? చాలా సింపుల్ సిల్లమ్మా, ఒక లీటర్ పెట్రోల్ తెచ్చి దీని మీద పోసి తగలెట్టేసి నిన్న బంధులో తగలడిపోయిందని చెప్తే చాలు. మిగతా పేనల కోడి పాయింట్లు సెట్ చేయడానికి నేనున్నాను, కొత్త కార్ తెచ్చేయడానికి ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఉన్నారు. వద్దు, ఏ బండి విషయంలోనూ బతుకు విషయంలోనూ రాంగ్ రూట్ నాకు నచ్చు. సార్ కార్ షెడ్ దగ్గర తీసుకొచ్చా సార్. ఓకే సార్. గట్టిగా ఈ డోర్ ఊడిపడు. వాడేంటమ్మా బాగా పాత సినిమాలు ఈ రోజులో మాట్లాడు, నువ్వన్నా చెప్పొచ్చు కదా. మా ఆయన తప్పు చేసిన రోజున తప్పకుండా చెప్తాను. అబ్బో, మేడ్ ఫర్ ఈచ్ అదర్. బామ్మా నువ్వన్నా చెప్పొచ్చు కదా. మాది నిప్పు లాంటి వంశం రా. అంటే నాదే దిక్కుమాలి వంశమా? రాగంగ రా, ఈ నుంచి నువ్వు ఇంటికి వెళ్ళాలివి, నా కంటికి వెలుగువి రా. అదే తండ్రి, రాత్రి పుట్ట తీసుకోవాల్సిన శోభను పగలు పెట్టారు. అంటే ఫస్ట్ డేట్ నాకు అచ్చరాలేదు గంగ, అందుకని సెంటిమెంట్ గా ఫస్ట్ డే పెట్టా. నీకేమి అబ్జెక్షన్ లేదుగా? భర్త మాత భార్య మాత మీ ఇష్టమే. అబ్బా ఎంత ముద్దు ముద్దుగా మాట్లాడుతున్నావే. మాతలాపి ముందు విప్పండి. ఓకే అలాగే. ఈ కట్టింగ్ సీజన్ ఏంటి? సరే, షాప్ ఓపెనింగ్ కి రిబ్బన్ కట్ చేసినట్టు మన లైఫ్ ఓపెనింగ్ కి ఈ రిబ్బన్ నే కట్ చేస్తా. కళ్ళు తెరువు గంగా. సుగుణాభి రాముడు సమరణాభి
ముదిరిపోయిన మునక్కాయలాగా ఇంత పొడుగుంటానం లేదు. పాలు తాగండి. ఏంటి పాలు? పాలు ఏంటి? పాలు తాగండి. టాబ్లెట్ వేసుకుని వస్తా. టాబ్లెట్ వేసుకుని వస్తా. పాలు తాగమంటే టాబ్లెట్ అంటారేంటి? నేను దొరద కంపెనీ రిప్రజెంటేటివ్. పిల్లల్ని పోషించుకోవాలంటే అమ్ముకోవాలి కదా మేడం. మీకు ఎప్పుడైనా దురద పెట్టాలనుకుంటే ఈ జలక్రిమి రాయండి, 1 మినిట్ లో దురద పెడుతుంది. అది తగ్గాలంటే ఈ మిషన్ తో గోక్కోండి. ఈ మిషన్ కొంటే ఈ జలక్రిమి ఫ్రీ. దీని వెల 499 రూపాయలు మాత్రమే. నీ కోసమా? ఇదే రచ్చిపుచ్చిలాగానే ఉంది. ఈ అవకాశం జార విడుచుకోవద్దు. మీ ఆయన లేడా? అయ్యా మీరే మీ గురించి అడుగుతున్నారండి. మీ ఇద్దరా? కాదు, వాడు సేల్స్ మ్యాన్, నేను మొగుండి. అరే నువ్వు బయటపరా. అది సింగల్ అయ్యో. దీని మొగుడు ఇంట్లో ఉన్నాడు. అతను మీ పొలిగే ఉన్నారు, మీ బెదరా. మీరు కదలలా? అవునే, నేను రాముడు, వాడు భీముడు. ముద్దు ముద్దుగా మాట్లాడుతున్నావు. నిన్ను పెళ్లి చేసుకుంటే ఈ గొడవ ఏంటి? చెప్పండి, మీరు ఇద్దరా? ఏంటి డ్రామాలు ఆడుతున్నావా? ఎక్కడికి? చిన్నప్పటి మీ పాత మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. వాడు మీలాగే ఉన్నారండి, నన్ను నమ్మండి. ఏంటి ఇది? నా చిన్నప్పుడు ఫోటోనా? మీరు నమ్మలేదా? ఈ కండి, మీ కంటలు తిరిగిన పాత మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నన్ను నమ్మండి. ఆ కండలు తిరిగిన ఫోటో నాదే. ఓరే నాయను, ప్రపంచంలో ఎవరికి లేని తప్పు దీనికి ఉన్నట్టుంది. ఎవరిని చూసినా నాలాగే కనపడుతున్నట్టున్నాడు. దీనికి ఒకటే మెడిసిన్. ఏమే ఇవాళ నుంచి గుర్తు పెట్టుకో, రోజు ఉదయం 9 గంటలకు ఇంట్లో నుంచి బయటకు వెళ్తాను. సరిగ్గా సాయంత్రం 6 గంటలకు ఇంటికి వస్తాను. ఈ లోపు రాను. ఒకవేళ వచ్చినా నేను నేను కాదు. అర్థమైందా? అర్థమైంది. మళ్ళీ చెప్పు. అర్థమైంది. ఫిక్స్ అయిపో. కళ్యాణి, కళ్యాణి త్వరగా రావే. వస్తున్నా. ఏంటండి, ఏమైంది? నిన్నారం పట్టేసిందే. అబ్బా, మీరు ఎలా తిరిగి కూర్చోండి. ఏంటి కాలెత్తుతున్నావు? కొంపతి సొంతమేంటి? ఏంటి కొత్త వైద్యమా? ఎదురు కాళ్ళతో పుట్టిన వాళ్ళు ఇలా బొట్టని వేలితో మర్దనా చేస్తే నొప్పి తగ్గిపోతుందండి. నొప్పి తగ్గిపోయిందా? ఇంకో నొప్పి స్టార్ట్ అయింది.